వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలు ప్రారంభమయ్యాయి. అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు పౌష్టికాహారం అందిస్తారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లాలో కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ లో హాజరైన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్, రాష్ట్ర శాసనసభాపతి తమ్మినేని సీతారాం, రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీద్రి అప్పలరాజు, జిల్లా కలెక్టర్ జయనివాస్, ఐసీడీఎస్ పీడి జి జయదేవి పాల్గొన్నారు. సీఎం ప్రసంగం లబ్దిదారులు మాట్లాడిన తర్వాత వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం గర్భిణీలు బాలింతలు చిన్నారులను వైఎస్ఆర్ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం బాలామృతం, వైఎస్ఆర్ బాల సంజీవని, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం కింద లబ్దిదారులకు కిట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వం అందిస్తున్న పౌష్టికాహారాలు గర్భిణీలు తీసుకోవటం వల్ల పిల్లలు తల్లులు ఆరోగ్యంగా ఉంటున్నారన్నారు. సంపూర్ణ పోషణ పథకంతో రాష్ట్రంలో ఆరోగ్యకర వ్యవస్థకు ముఖ్యమంత్రి జగన్ శ్రీకారం చుట్టారని శాసనసభాపతి తమ్మినేని సీతారాం అన్నారు. రాష్ట్రంలోని రక్తహీనత, పౌష్టికాహార లోపంతో బాధపడుతున్న బాలింతలు, గర్భిణీ స్త్రీలతో పాటు 6 నుంచి 72 నెలలలోపు పిల్లల కోసం వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ పథకం, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకాలను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా గర్భిణీలు బాలింతలు చిన్నారులకు ఈ పౌష్టికాహారం అందించడం జరుగుతుందని చెప్పించాను మేడం గారితో చెప్పించాను. వైఎస్ఆర్ గృహ నిర్మాణ పథకాన్ని ప్రారంభిస్తే ఏం చేశారండి?
మేము ఇంప్లిమెంట్ చేస్తే అందులో అవకతవకలు జరిగితే మీరు విమర్శించండి. ప్రతిపక్షం ఉన్నది అందుకే ప్రతిపక్షాన్ని మేము గౌరవిస్తాం, గౌరవించాలి. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా తప్పు జరిగితే, అధికారి తప్పు చేస్తే, శాసనసభ తప్పు చేస్తే, శాసనసభ్యులు తప్పు చేస్తే ఎత్తి చూపించాలి. మేము దాన్ని ఆల్వేజ్ వీఆర్ వెల్కమింగ్ దట్ సిచ్యువేషన్, బట్ పూర్తిగా పథకాన్నే దీన్ని భయపడిపోయి 30 లక్షల మందికి పట్టాలు, ఇంకా నాకు తెలిస్తే ఇంప్లిమెంటేషన్కి వెళ్ళేపాటికి మనకు 10 లక్షలు యాడ్ అయినట్టు ఉన్నాయి. ఇంత పెద్ద ఎత్తున పేదల సంక్షేమ గృహ నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఖ్యాతిని అడ్డుకునే ప్రయత్నం తప్ప ఇవేం పనులండి, ఇవేం పనులేవి. ఎవరైనా సమర్థిస్తారా? ఇమ్మనమనండి, ఎప్పుడు క్లియరెన్స్ ఇస్తే అప్పుడు చేస్తాం. గవర్నమెంట్ ఈజ్ వెల్ రెడీ టు డూ ఇట్. చేయడానికే కదా 2-3 సార్లు డేట్లు ఇచ్చారు, పోస్ట్పోన్ చేస్తాం, చూద్దాం. న్యాయస్థానాల్లో కేసులు వేసినటువంటి పెద్ద మనుషులు ట్రూ కలర్స్తో జనం ముందు నిలబడే రోజు దగ్గరకు వస్తుంది. ఎంతకాలం ఇస్తారు? ఇది ఆపుతారు? ఎంతకాలం ఆపుతారు? పోనీ ఆపారనుకో, రైట్, వాళ్ళకు దండం పెట్టుకుందాం. సంక్షేమ కార్యక్రమాలు చేసే పేద ప్రజల సంక్షేమాన్ని అడ్డుకునే గొప్ప ఘనత ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షానికే దక్కిందని చెప్పి మాట్లాడుతున్నాం. మొత్తం సంపూర్ణ పోషణ, పిల్లల సంరక్షణ, అలాగే చదువుల్లో ఒక రెవల్యూషనరీ మూమెంట్ని తీసుకురావాలన్నటువంటి ఒక సదుద్దేశం, ఆరోగ్యవంతమైనటువంటి పిల్లల్ని తయారు చేసి ఈనాడు మంచి చదువుల్లో విప్లవం తీసుకురావాలన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అనునిత్యం కృషి చేస్తున్నారు. వారికి మనస్ఫూర్తిగా శాసనసభాపతిగా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నారు. ఎందుకంటే మనం చాలా గతంలో కూడా చూసాం, ఉన్నాయి ఇప్పుడు కూడా పథకాలు ప్రభుత్వాల్లో ఉంటాయి, కాకపోతే వాటిల్ని సమర్థవంతంగా ఎన్ఫోర్స్ చేసే నాయకత్వం కావాలి, జవాబుదారీతనం వహించే నాయకత్వం కావాలి. ఈరోజు దేశంలో, రాష్ట్రంలోని 55,607 అంగన్వాడీ కేంద్రాల్లో పరిధిలో 1,863.11 కోట్ల వ్యయంతో 30,16,000 మంది అక్క చెల్లెమ్మలకు, చిన్నపిల్లలకు జగన్ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇది సంపూర్ణ పోషక విలువలు కలిగినటువంటి ఈ కార్యక్రమాన్ని అందించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. ఇందులో ఈనాడు మన జిల్లాలో 18 మండలాలు, శ్రీకాకుళం జిల్లా, అలాగే స్టేట్ యాజ్ ఏ హోల్ ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా ఒక శాసనసభాపతిగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. అంతేకాదు ఈవేళ ఆ పోషక నిల్వలు కలిగినటువంటి ఆహారాన్ని ఇప్పుడు చూసాము మేము, ఎక్సలెంట్. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇలా నిరంతరంగా కొనసాగిస్తూ ముందుకు తీసుకుని వెళ్తే ఖచ్చితంగా ఆరోగ్యవంతమైనటువంటి పిల్లలు మనం ఈ సంపద అన్నటువంటిది తప్పనిసరిగా మనం ప్రమోట్ చేసుకోగలుగుతాం. రెండవది, ఇవాళ చూస్తే గిరిజన ప్రాంతాల్లో గర్భవతులు, బాలింతలకు 1,100 రూపాయలు 6.36 నెలలు, అలాగే చిన్నారులు 620 రూపాయలు 36-72 నెలల పిల్లలకు 533 రూపాయలు, అలాగే వీళ్లకు 1,100 రూపాయలు మైదాన ప్రాంతంలో ఉన్నటువంటి గర్భవతులు, బాలింతలకు నెలకు 850 రూపాయలు, అలాగే చిన్నారులకు 412 రూపాయలు. ఈ విధంగా మొత్తం ఒక సిస్టమేటిక్